దండి అడిగల నాయనారని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి రెండు కళ్ళు లేవు. ఈ దండి అడిగల నాయనారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కన ఉన్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు, పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు వచ్చిందని, అన్యమతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకు ఆ రెండు కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేనంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవారు. ఈయన ఒక్కడు అంధుడు దిగేవాడు. దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయనకి, పాపం తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తానని అనేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిందని తెలుస్తుందా? తెలియదు ఆయనకి. అంధుడు అన్యమతస్థులు వచ్చేశారు. వచ్చేసి చూశారు, హోరి గుడ్డివాడా అంధుడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి. ఏమన్నారా నన్ను అంధుడన్నారా, మా స్వామే కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా, నా కళ్ళు కనపడాలి మీ కళ్ళు పోవాలన్నాడు. ఎంత చిత్రమైన మాట చూడండి, మూర్ఖత్వంతో అన్నారంతే ఆ మాట. వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు, నోరు మొయ్యి, రాత్రికి మళ్ళీ తటాకం తవ్వుతావా, మా కళ్ళు పోతాయి నీ కళ్ళు వస్తాయా, అది చూద్దామని మళ్ళీ కప్పెట్టారు. కప్పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి వచ్చారు, కిందకి దిగారు, దిగి గుణపం పారా పట్టుకున్నాడు. ఈశ్వర తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఉన్నావన్నా నమ్మిక అన్నాడు. తవ్వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి, నచ్చ చెప్తే విండవు. కాబట్టి తెల్లవారుతోంది, ఈయనకి కళ్ళు వచ్చాయి, వాళ్ళకి కళ్ళు పోయి, అందరికీ కళ్ళు పోయి. ఈ విషయం మహారాజుకు తెలిసింది. రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు. ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి, నిష్కారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను, కోనేరు కప్పెట్టాను, కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి, నా చేత పాపం చేయించారన్నాడు. వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలా మహానుభావుడు దండి అడిగల నాయన ఆరు మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు. దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి నాకు, భగవంతుని యొక్క అర్చనయందు వచ్చిన క్రోధము, భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము, ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులైపోయినా అయిపోతాయి కూడా. ఆ పూనికలు మనం చెప్పలేము. ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి. ఇది ఎవరికైనా, ఎంతటి వారికైనా,